శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారి నామ సంవత్సరం చైత్రమాసం ది 13/4/2019 తేదీ శనివారం. మరి ఈరోజు శుద్ధ అష్టమి ఉదయం 11:40 వరకు ఉంది. పునర్వసు ఉదయం 8:57 వరకు ఉంది. శుక్రము ఉదయం 10:50 వరకు, భవ ఉదయం 11:40 వరకు, వర్జం సాయంత్రం 4:33 అయితూ 6:04 వరకు ఉంది. అమృత గడియలు ఉదయం 6:41 అయితూ 8:13 వరకు ఉన్నాయి. మళ్ళీ తిరిగి రాత్రి 1:38 అయితూ 3:08 వరకు కూడా ఉన్నాయి. దుర్ముహూర్తం ఉదయం 5:53 అయితూ 7:33 వరకు ఉంది. ఈరోజు అశోకాష్టమి, భవానీ పూజ, శ్రీరామనవమి కూడా ఈరోజే నిర్వహించుకోవాల్సినటువంటి మరి అవసరం కలుగుతుంది. ఇక నేటి సుముహూర్తాల్లో ఈరోజు 13వ తేదీ నవమి, పుష్యమి, క్రయ విక్రయాల నిమిత్తం కర్కాటక లగ్నంలో 12:25, మకర లగ్నంలో రాత్రి 1:39 ముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి మరి ఈరోజంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మేషరాశి వారికి ఈరోజంతా కూడా భాగస్వామ్య పక్షాలతో కూడినటువంటి సమావేశాలకి అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట కూడా చర్చలు, సమావేశాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం మరి ఇతర కొత్త కొత్త వ్యక్తులతోటి పరిచయాలు, స్నేహాలు, మాట్లాడటం, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా ప్రాధాన్యత రంగంలో మరి ఈరోజంతా కూడా ప్రాధాన్యత క్రమంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మరి సాధారణ విషయాలన్నీ కూడా యథావిధిగా నడుస్తూ ఉంటాయి. ఇక భార్యామిత్రులతోటి, భార్యమిత్రులతోటి పూర్తి సహకార లభించడంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా, గృహ వాతావరణం అంతా కూడా ఆనందమయంగా గడిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే మరి అవి కూడా చర్చలకు రావచ్చు. అలాగే నూతన వివాహపరమైనటువంటి విషయాలు, వివాహ సంబంధానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్త సంబంధాలను వాకప్ చేయటం, దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడడం లాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ, బంధువర్గంలో ఉన్న వ్యక్తులకు కానీ ఇటువంటి వివాహ సంబంధమైనటువంటి, శుభకార్య సంబంధమైనటువంటి కార్యక్రమాల నిర్వహణలో మీరు భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రోజంతా కూడా ఇక బయట వాతావరణం చూస్తే మనకి వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మనకు సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడానికి, టెక్నిక్స్ తెలుసుకోవడానికి, నిర్వహణ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి, మరి కొత్త వ్యక్తులతో సంభాషించడం, దానికి సంబంధించిన వ్యక్తులతో సంభాషించడం, దానికి సంబంధించిన మెలకువలు, నైపుణ్యాన్ని అభివృద్ధిపరుచుకునేటువంటి మెలకువలు తెలుసుకోవడానికి, మరి కొత్త వ్యక్తులతో మాట్లాడటం, భాగస్వామి పక్షాలతో మాట్లాడటం, ఇటువంటి చర్చోపచర్చలు చేయటం, సమావేశాలు నిర్వహించడం లాంటివి ఇవి ఈరోజు ఎక్కువగా ప్రాధాన్యత క్రమంలో ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు చక్కటి మంచి ఫలితాలతోటి ఈరోజు గడుస్తుంది. అలాగే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుష వ్యక్తులకు కానీ మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థిక విషయాలు కానీ మరి ఈరోజంతా కూడా పూర్తిగా టెన్షన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మరి ఈరోజు ఒత్తిడికి గురి కావడం, ఉద్రేక స్వభావం, ఉద్రేకతకు లోను కావడం, ఇతర వ్యక్తుల మీద కోపంతో ప్రవర్తించడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతారు, ఏలెత్తి చూపించేటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతారు,
మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నందువల్ల మరియు వీటిలన్నింటినీ కూడా తట్టుకోవడం కోసం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రుబాధ కలిగేటువంటి అవకాశం ఉంది, శత్రువులు విజృంభించేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి మంచి పనులను కూడా మరి ఆస్వాదించలేక వారు మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించేటువంటి అవకాశం కనబడుతుంది. మిత్రులు బంధువులు కూడా మిమ్మల్ని శత్రువుగా పరిగణించి మరి మీకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, పోలీసు కోర్టు కేసుల్లో మరి వ్యతిరేక నిర్ణయాలు, మీకు వ్యతిరేకమైనటువంటి సాక్ష్యాలు నమోదు చేయటం, ఇటువంటివి జరగటం వల్ల మీరు ఈ రోజు అంతా కూడా మరి శారీరక మానసిక ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మరి మీ యొక్క పథక రచన చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మరి మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఆర్థికంగా మరి నష్టాలను ఎదుర్కోవాలని పరిస్థితి వస్తుంది. అన్నింటా కూడా మీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రుణం చేసిన సొమ్ము కూడా సరైన సమయానికి చేతికి చిక్కకపోవచ్చు. దానికి కూడా మరి మీరు మానసికంగా కాస్త టెన్షన్ గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మనోవ్యధ మానసిక ఆందోళన పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంతకుముందు మీరు తీసుకున్న భాగ్యాల విషయంలో కానీ మీరు ఇచ్చిన భాగ్యాల విషయాలకు సంబంధించి విషయాలు కానీ మరి ఈరోజు ఎక్కువగా ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడేటువంటి అవకాశం ఉంది. ఇక ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వైద్యశాల దర్శనం చేయాల్సి రావచ్చు, మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమంది వ్యక్తులకి మరి ఆరోగ్యం అందగించడంతో దానివల్ల కూడా మీరు టెన్షన్కి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ఈ విధంగా ఎలా చూసినా కూడా ఈ రోజంతా కూడా సమస్యాత్మక వాతావరణంగా ఉండడం చేత మరి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు చేసినటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక భావనలో వ్యతిరేక పరిసరాల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి వ్యతిరేక ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజంతా కూడా పట్టిందల్లా బంగారంలా కనబడుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది. అన్నింటా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విజయం మీ సొంతం అవుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అభివృద్ధికరంగా ఉంటుంది. ఇంటా బయట కూడా మీకు అన్ని విషయాల్లోనూ కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. నూతన ప్రణాళికలు వేసుకోవడానికి సిద్ధం చేసుకుంటారు. మీ ప్రణాళికలన్నీ కూడా విజయవంతమయ్యేటువంటి దిశగా ప్రయత్నం చేస్తారు. అభివృద్ధికరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో మీ చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు, భార్యాపుత్రులు, వ్యవహారాలు అందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు అనుకూలంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. మీ ఆదేశాలకు అనుగుణంగా అందరూ కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అన్నింటా కూడా మీకు విజయం సిద్ధిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మీకు అన్ని విధాలా కూడా తోడుగా ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి నిధులు అన్నీ కూడా మీకు సక్రమంగా మీ యొక్క పన్ను పూర్తి చేయడానికి తోడ్పడతాయి. అలాగే మీకు పెట్టినటువంటి పెట్టుబడులకి మరింత రెట్టింపు ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క నిధులు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. ధన విషయంలో ఏమాత్రం లోటు లేదు. ఈరోజు ప్రత్యేకించి మీరు దాన ధర్మాలకి కొంత ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో మరి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యం పూర్తిగా మీ కంట్రోల్లో ఉంటుంది. చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మానసికంగా శారీరకంగా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు సహకారం కూడా మీకు పూర్తిగా లభించడంతో ఈరోజు చాలా చక్కగా మీ కార్యక్రమాలను విజయం వైపు తీసుకెళ్లే దిశగా మీరు ప్రయత్నం చేస్తారు. ఇక సాధారణ ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యవహార రంగాల్లో ఉన్నటువంటి అందరు వ్యక్తులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లోని వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది.
మీ తల్లిగారి పట్ల ఆప్యాయతను కనబరుస్తారు. మీ తల్లిగారి నుంచి మీకు ఫోన్ రావడం కానీ, మీరు ఆవిడని కలుసుకోవడం, లేదంటే మీరు ఫోన్ చేయడం లాంటి పనులు చేసేటువంటి అవకాశం కలుగుతుంది. క్షేమ సమాచారం మీకు అందుతుంది. ఆవిడ క్షేమ సమాచారం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందమయంగా గడిచేటువంటి అవకాశం ఉంది. మీరు మృష్టాన్న భోజనం చేస్తారు, వింది వినోద కాలక్షేపం చేస్తారు, మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు భుజించేటువంటి అవకాశం కనబడుతుంది. మానసిక తృప్తిని, మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. ఆందోళనల నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా చాలా సంతోషంగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. ఇక ఆర్థిక వ్యవహారాల్లో పూర్తిగా ఈరోజంతా కూడా ఆర్థికంగా చాలా బలోపేతంగా నూతన గృహోపకరణాలను కొనుగోలు విషయంలో ఎక్కువ ఆసక్తిని చూపించేటువంటి అవకాశం ఉంది. కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇంటి నిర్మాణం కానీ, ఇంటిని అభివృద్ధి చేయడం కానీ, ఇంటికి రంగులు వేయడం కానీ, ఇంటికి సంబంధించినటువంటి ఎంతో కొంత నూతన వస్తువుల్ని సమకూర్చుకోవడం కానీ, ఫర్నిచర్ని సమకూర్చుకోవడం కానీ, ఇలా గృహ వాతావరణం ఆనందమయంగా ఉండడానికి, మీకు కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చుకోవడానికి ఈరోజు ఎక్కువ ప్రయత్నం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే నూతన వాహనాల కొనుగోలు, వాహనాల రిపేర్లు, వాహనాలకు సంబంధించినటువంటి మాటామంతి చేసుకోవడం, అగ్రిమెంట్లు చేసుకోవడం, కొత్త వాహనానికి సంబంధించిన లోన్లు సేకరించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, ఆరోగ్యంగా పూర్తి సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. ఈరోజు పూర్తి సంతృప్తికరమైనటువంటి, తృప్తిగా జీవించేటువంటి అవకాశం ఉంది. చాలా చక్కటి మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను భుజించడానికి అవకాశం ఉంది. నూతన వస్తువుల్ని సేకరిస్తారు. ఈరోజంతా కూడా మీరు చేసింది ప్రతిదీ కూడా ఫలించి మీకు చక్కటి మంచి ఆనందకరమైనటువంటి ఫలితాలని అందజేయబోతున్నాయి. మీ భార్యాభర్తల సహకారం కానీ, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభించడం వల్ల ఈరోజు గృహ వాతావరణం కానీ, బయట వాతావరణం కానీ చాలా అద్భుతంగా గడుస్తుంది. ఇక సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి లాభాలను ఇచ్చేటువంటి ఫలితాలు కలగజేసేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజంతా కూడా మరి జీవితంలో కొత్త సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. జీవితం కత్తి మీద సాములాగా అనిపిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా విపరీతమైనటువంటి టెన్షన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా ధైర్యంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు తీసుకోబోయే నిర్ణయం కోసం అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో మీరు చాలా ధైర్యంగా, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీ ముందున్నటువంటి రెండు రకాల ఆప్షన్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. అయినా కూడా విజయాన్ని మీరు ఖచ్చితంగా వరిస్తారు. విజయం మీ వైపు ఉంటుంది. విజయలక్ష్మిని వరిస్తారు. తద్వారా సంఘంలోనూ, బంధుమిత్రుల్లోనూ కీర్తిని, గౌరవాన్ని పొందుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరే సాటి అనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించే దిశగా మీరు ప్రయత్నం చేస్తారు. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సాధిస్తారు. గృహ వాతావరణం మీకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చే దిశగా ఈరోజు మీకు ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఉంటుంది. అందరి సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. మీరు ఒక స్థాయికి నిర్ణయం తీసుకునే వరకు మాత్రం మీరు ఏం చేస్తారు అనేటువంటి ఎదురు చూసినటువంటి వ్యక్తులు మీ నిర్ణయానికి కట్టుబడి మీకు సహకరించి మీ వెన్నంటి రావడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, ఆరోగ్యం పూర్తిగా మీ యొక్క కంట్రోల్లో ఉంటుంది. మనసు తృప్తిగా, మనశ్శాంతిగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాస్త టెన్షన్కి గురైనప్పటికీ కూడా చివరికి చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, అన్ని విషయాల్లోనూ కూడా మీరు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మీకు బొటాబొటి నిధులు అందుబాటులో ఉన్నా కూడా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల, మీరు విజయాన్ని వరించడం వల్ల మీకు చక్కగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచి ఆర్థికవేత్తగా గుర్తించబడడానికి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా తాము పనిచేసేటువంటి కార్యక్రమాల్లో, వృత్తి ఉద్యోగాల్లో
తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరి ఆదరణకి గురవుతాయి, మీకు గౌరవ ప్రతిష్టలని కీర్తి ప్రతిష్టలని పెంపొందింపజేస్తాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజంతా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా లాభాపేక్ష ఎక్కువగా కనబడుతోంది. ప్రతి పనులను కూడా నాకెంత లాభం అన్నట్టు మీ యొక్క ప్రవర్తన తీరు ఉండేటువంటి అవకాశం ఉంది. ఏం చేస్తే మనకి లాభకరంగా ఉంటుంది అనే దిశగా మరి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. రెండు మూడు రకాల ఆప్షన్స్లో ధన సంపాదనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మరి ధన విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా మీరు కార్యక్రమాల నిర్వహణ చేసేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. పిల్లలకు సంబంధించి కానీ విద్యాలయాలకు సంబంధించిన కానీ ఈరోజు విద్యా సంస్థలని సందర్శించడం, కొంత డొనేషన్స్ సమర్పించడం లాంటివి చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారాలు మాత్రం చాలా చక్కగా సిస్టమేటిక్గా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మీకు మీరే సాటిని అనిపించుకునేటువంటి దిశగా ప్రయత్నిస్తారు. అన్ని విషయాల్లోనూ కూడా మీరు చక్కటి మంచి ఫలితాలు ఈరోజు పొందగలుగుతారు. ఇంటా బయట కూడా మరి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. బంధువర్గం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. కొత్త వ్యక్తుల స్నేహాన్ని మీరు ఆకాంక్షిస్తారు. తద్వారా మీ యొక్క సంపాదన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో మీకు పూర్తిగా ఆరోగ్యం కంట్రోల్లో ఉంటుంది. కానీ కొంత ఒత్తిడి ఉండటం వల్ల మరి వైద్యశాల దర్శనం మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రము ఇబ్బందులకి గురి కాకుండా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. సాధారణ వృత్తి ఉద్యోగ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియకపోవడంతో ప్రతి పనులను కూడా ఆలస్యం, ప్రతి పనులను కూడా అలసత్వం ఉండేటువంటి అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పుగా అన్వయించబడుతుందేమో, ఇలా చేస్తే మనం నష్టపోతామేమో, ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేస్తే బాగుండేదేమో అనేటువంటి మానసిక ధోరణి ఈరోజు వ్యక్తమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. కుటుంబ వాతావరణంలో కూడా మరి మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వెంటనే మీ మనసు మార్చుకోవడం, అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని అనుకుంటూ కాలం వెళ్ళదీస్తారు తప్ప మరి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి కాస్త వెనుకంజ వేసేటువంటి గుణం ఈరోజు కనబడుతోంది. అన్నింటా కూడా కాస్త వ్యతిరేక ఫలితాలు వ్యక్తం అవడంతో కాస్త మీకు ముందుకు వెళ్ళడానికి మనసు సంకోచిస్తుంది. మానసిక భ్రాంతికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మానసిక క్లేశానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో మరి ఈరోజు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల మరి పనులు తొందరగా పూర్తి కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో ఈరోజంతా కూడా కాస్త అటు ఇటుగా ఉంటుంది. సామాన్య ఫలితాలు ఉంటాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి మంచి ఫలితాలు వచ్చే సమయానికి మీరు మళ్ళీ నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని భయపడి మళ్ళీ వెనక్కి తగ్గడంతో మరి మీకు రావాల్సినటువంటి లాభాల స్వీకరణ జరగకపోవచ్చు. ఇక ఆర్థిక విషయానికి పోను. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం మందగమనంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎక్కడి నుంచైనా ఎత్తు మించి కింద పడడం, రక్త దర్శనం జరిగేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ యొక్క కార్యక్రమాలని మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.
సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వర్గం ఇతర రంగాల్లో ఉన్న స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు సర్వసామాన్య ఫలితాలతోటి శుభకరంగా గడిచేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజంతా కూడా మరి వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతున్నాయి. అన్నింటా కూడా సమస్యాత్మకంగా వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా సమస్యాత్మకంగా ఉండొచ్చు. ఇంట్లో వ్యక్తులు కూడా మరి మీ మాట వినకుండా మారం చేసేటువంటి అవకాశం ఉంది. బయట వ్యక్తుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క నిశ్చయాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగకపోవడం వల్ల నిస్సత్వ నిరాశావాదం మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం కనబడుతోంది. తీవ్ర మానసిక వేదనకు గురి కావడానికి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా వ్యక్తులు మీకు సహకారం లేకపోవడంతో అన్ని విషయాల్లోనూ కూడా మీకు వ్యతిరేక ఫలితాలు ఉండడంతో మీ యొక్క మనస్సంకల్పం మార్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కొత్త నష్టాలను ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అనూహ్యమైనటువంటి ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ పనులు కానీ పరిస్థితి ఎదురవుతుంది. కొత్త వ్యక్తుల స్నేహం కారణంగా తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలు మిమ్మల్ని నష్టాలు పాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి కొన్ని గృహోపకరణాలు కానీ వస్తువులు కానీ చెడిపోవడం, కొత్తగా కొన్న వస్తువులు కూడా మరి చెడిపోవడం, మరి వాటికి సరైనటువంటి ఇన్సూరెన్స్ గ్యారంటీ లేకపోవడంతో మళ్ళీ కొత్త వస్తువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురవడంతో ఒకే వస్తువుకి 2-3 సార్లు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. దుర్వ్యయం, వేస్ట్ ఖర్చులు మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజంతా కూడా ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సమస్యల్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. అయినా కూడా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వైద్యశాల దర్శనం తప్పనిసరి, మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడంతో తప్పనిసరిగా ఇష్టం లేకపోయినా మీరు కొన్ని అదనపు ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనేటువంటి ఆపేక్ష మీలో కలుగుతుంది. మహాత్ములు సందర్శనం చేయాలనేటువంటి ఆపేక్ష మీలో కలుగుతుంది. పుణ్యతీర్థ గమనం చేస్తారు. అన్నదానానికి కానీ ఏదైనా కొత్త సంస్థలకు కానీ దైవికమైనటువంటి సంస్థలకు కానీ డొనేషన్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి అందరి వ్యక్తులకి కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ లాంటి వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పబడుతున్నాయి. మీ యొక్క గ్రహస్థితిని అనుసరించి మరి మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈరోజు పరిష్కారం లభించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా చేయగలనేటువంటి ధైర్యం ధీమ వ్యక్తమవుతుంది. త్వరలోనే మంచి రోజులు వస్తాయనేటువంటి ధైర్యం మిమ్మల్ని ఆశావహ దృక్పథంలోకి నడిపించేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అనుకూలమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది. మీరు తీసుకునేటువంటి ప్రతి పని కూడా మీకు శక్తికి తగ్గట్టుగా మీరు అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక భావనల పట్ల ఆకర్షితులు అవుతారు. భవిష్యత్తు గమనం ఎలా ఉంటుందో అనే విషయాల మీద మరి కొత్త వ్యక్తులతో సంప్రదింపులు జరపడం, జ్యోతిష విజ్ఞాన విషయ సమాచారం సేకరించడం, దానికి సంబంధించినటువంటి సమాచారం కోసం కొంతమంది పండితుల్ని కలుసుకోవడం లాంటి పనులు చేయడానికి ఇష్టపడతారు. సాధారణ వృత్తి ఉద్యోగ కార్యకలాపాలు చేసేటువంటి అందరి వ్యక్తులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి మరి రోజంతా కూడా చేసే ప్రతి పని కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎప్పుడూ లేనంట ఆనందంగా ఉంటారు. ఇంటా బయట కూడా మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందుతాయి. చేసే ప్రతి పని కూడా గుర్తింపును పొందుతుంది. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. మీరు చేసేటువంటి వృత్తిలో ఎక్కువ పరిణితి సాధిస్తారు. సాంకేతిక నైపుణ్యాన్ని సమకూర్చుకుంటారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. ఉద్యోగ విషయాల్లో మీ పై అధికారులు మెప్పును పొందుతారు. మీరు చేసేటువంటి పని పట్ల మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి పై అధికారుల అనుమతి తప్పనిసరిగా లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వృత్తి నిబద్ధత క్రమశిక్షణ కనబడటంతో మిమ్మల్ని ఫాలోవర్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పని చేయమని ఆదేశాలు పైనుంచి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజంతా కూడా ఎంతో చక్కగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇంటా బయట కూడా మీకు మరి చక్కటి మంచి వాతావరణం, ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం మీకు స్వాగతం పలుకుతుంది. విజయం వైపు అడుగులు వేస్తారు. ఆరోగ్యం విషయంలో మీకు అన్నింటా కూడా అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఈరోజు చాలా చక్కగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి అందరికీ కూడా ఈరోజు చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం లాంటి మరి వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చెప్పిందే వేదంగా నడుస్తుంది. మీరేది చెప్తే అది పాటించడానికి వ్యక్తులందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంట్లోనూ బయట కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు తలచిన వ్యక్తులు మీకు ప్రత్యక్షం అవుతారు. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. అప్రయత్నం కార్యసిద్ధి లభిస్తుంది. అప్రయత్నం ధనలాభం సిద్ధిస్తుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. మీరు ఎవరినైతే కలిసి ఇవాళ కొన్ని పనులు చక్కబెట్టాలని అనుకుంటున్నారో వాళ్లే మీకు ఎదురొచ్చి ఆ పనులు చక్కబెట్టి మిమ్మల్ని ఆశ్చర్యకరంగా ఆనందానికి లోను చేసేటువంటి అవకాశం ఉంది. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త కొత్త విషయాల్ని సేకరిస్తారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక సౌందర్యం పట్ల ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త వస్తువులు, కొత్త బట్టలు, కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సువాసన ద్రవ్యాలని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ప్రతి దాంట్లోనూ కూడా కొత్తదనాన్ని కోరుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది. మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మనోధైర్యాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా పూర్తిగా మరి ఆరోగ్యం మీకు అందుబాటులో ఉండడం వల్ల మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈరోజు సమకూరేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ కార్యకలాపాలు చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలతోటి ముగింపు పలకబోతోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడుస్తుంది. అన్నింటా కూడా మీకు సమస్యల వాతావరణం మీకు ఆహ్వానం పలుకుతుంది. సమస్యల తోరణాన్ని మరి మెడలో వేసుకుని తిప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖంలో అసహనం, అశాంతి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏదైనా ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా చేయాలి, ఇలాగే చేయాలనేటువంటి మీ యొక్క మొండి వైఖరి మరి మీకు ఇబ్బందుల్ని తీసుకురావచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజంతా కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఏదైనా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కానీ ఫుడ్ పాయిజన్ లాంటివి జరగడం వల్ల హఠాత్తుగా మీకు ఆరోగ్య పరిస్థితి వ్యతిరేకంగా రావచ్చు. తద్వారా మానసిక అశాంతికి, శారీరక శ్రమకి గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ప్రయాణాల్లో కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ వాయిదా పడచ్చు, హఠాత్తుగా వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మీకు సమస్యల మీ చుట్టూ పరిభ్రమించేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థిక పరిస్థితి వ్యతిరేకంగా ఉంటుంది. మీకు కావాల్సినటువంటి సమయానికి సరైనటువంటి నిధుల లభ్యత లేకపోవచ్చు. మీ దగ్గర డబ్బున్నా మీరు తీసుకుని ఖర్చు పెట్టలేనటువంటి అశక్తత మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యక్తులందరికీ కూడా ఈ వ్యతిరేక ఫలితాలతో ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, ఖచ్చితమైనటువంటి బలమైనటువంటి సుముహూర్త నిర్ణయాల కోసం మరి నాచే రచించబడిన శ్రీ వికారి నామ సంవత్సర 2019-2020 భవిష్య పంచాంగం మార్కెట్లో సిద్ధంగా ఉంది. అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది. సేకరించండి. శుభం.